ఓకే క్వశ్చన్ ఎటువంటి సందర్భాలలో మనము మొహమాట పడుతూ ఉంటాము నా లవర్ ఫస్ట్ టైం ముద్దీస్ అన్నప్పుడు మొహమాట పడతా దీనికేం తక్కువ లేదు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయి బందులింటికి వెళ్ళినప్పుడు ఫుడ్ తినడానికి మొహమాట పడతాం అవుతండి ప్లీజ్ వడ్డించొద్దు అయ్యో సాంబార్ అంతా మనం తెలియని వాళ్ళ పెళ్ళికి వెళ్ళి గిఫ్ట్ లేకుండా ఫోటో దిగేటప్పుడు మొహమాటం పడతాం జాతి రత్నాలు చూడలేదా ఏదైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ జరిగినప్పుడు డాన్స్ చేయి పాట పాడు అన్నప్పుడు మొహమాట పడతాం ఏ అయితే నువ్వు పాడాలి ఇప్పుడే पोटल నైట్ పడుకోకుండా చాట్ చేసినప్పుడు నాలో ఏమైనా మార్పు కనిపిస్తా ఆ కళ్ళ కింద బాగా డార్క్ సర్కిల్స్ కనిపిస్తుందమ్మా నీకు చిన్నప్పుడు నల్లగుండి ఇప్పుడు తెల్లగా అయినప్పుడు ఏం చేసావ్ నీలాగ మేకప్ వేసుకున్నా నీకు ఇచ్చిన టైం అయిపోయింది అని ఎలాంటి సందర్భాల్లో అంటావ్ ప్రపోజ్ చేసినప్పుడు ఎస్ ఆర్ నో చెప్పడానికి టైం తీసుకున్నప్పుడు నీకు ఇచ్చిన టైం అయిపోయింది అనిపిస్తా ఓ టైమర్లు కూడా పెడతారా మీకోసం ఒక కవిత చెప్పాలనుకుంటున్నాను ఓ చెప్పు చెప్పు ఈ పాండమిక్ లో ఇలాంటివన్నీ వినక నాకు అసలు అజీర్తి చేసింది కొంచెం సుమకనకల లవ్ లో పడ్డాడు రాజు నేనకల ను అరుస్తే ఈ క్యాసెట్ వనకల మేకప్ వేసుకున్నావా పొద్దుగల నాకు ఇంట్రెస్ట్ పోయింది ఇంట్రెస్ట్ పోయింది అమ్మా నా వల్ల గాట్లేదురా నాయనా మళ్ళీ కనబడకు నాకు ఓకేనా పేరెంట్స్ ఆడుకోవడానికి టైం ఇచ్చినప్పుడు నీ టైం అయిపోయింది అని అంటారు ఓకే అమ్మా నెక్స్ట్ క్వశ్చన్ తగ్గేదేలే అని ఎలాంటి సందర్భాల్లో అంటావ్ క్యాష్ ప్రోగ్రామ్ కొచ్చి క్యాష్ తీసుకొని పోవాలనుకునే అనుకుంటున్నా వీడికి తగ్గేదే లేదు ఇప్పుడు నువ్వు తీసుకొని వెళ్తావా దొంగతనం ప్లాన్ వేసుకొని వచ్చావా మా ఇంట్లో చికెన్ వండరు అని తెలిసినప్పుడు తగ్గేదేలే ఏం చేస్తావు పక్కింట్లో తినేస్తావా వెళ్ళి మా లవర్ లాంగ్ డ్రైవ్ పోదాం అన్నప్పుడు తగ్గేదేలే అని ఓకే ఈ ఆన్సర్స్ అన్ని మేము బ్లాక్ చేసేసాము ఇప్పుడు లెట్స్ ఇన్వైట్ ద ఫోర్ వర్సటైల్ యాక్టర్స్ ఈ రోజు క్యాష్ కలెక్షన్ కింగ్ లో ట్యూషన్ సెంటర్ పాటని పాఠముంది మాటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్ట్ రా సో ఈ రోజు ట్యూషన్ సెంటర్ మనం ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ మన ఈ పిల్లలందరూ కూడా కామెడీలో క్లాసెస్ అలాగే సీరియల్ యాక్టింగ్ లో క్లాసెస్ తీసుకోవడానికి వచ్చారు అలా వాళ్ళందరికీ మీరు ట్యూషన్ తీసుకోవాలి నేను మీకు అసిస్టింగ్ చేస్తూ ఉంటాను ఓకేనా ఇంతకీ లీడ్ లో ఎవరున్నారు రాజ్యలక్ష్మి గారు సో రాజ్యలక్ష్మి గారు చెప్పండి అమ్మా నేను మీకు కనిపిస్తున్నాను కదా నాకు కనిపిస్తుంది అయితే మీ కంటి చూపు బాగున్నట్టే నాలుగు క్వశ్చన్స్ ఉన్నాయండి ఈ నాలుగుట్లో నుంచి ఒక క్వశ్చన్ ఈ ముగ్గురులో నుంచి ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి వాళ్ళ ఆన్సర్లు చెప్పేస్తే మీరు ఎలిమినేట్ అయిపోతారు చెప్పకపోతే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు ఓకే ఎటువంటి సందర్భాల్లో మనం మొహమాట పడుతూ ఉంటాము నాలో ఏమైనా మార్పు కనిపిస్తుందా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము నీకు ఇచ్చిన టైం అయిపోయింది అని ఎలాంటి సందర్భాల్లో అంటాము తగ్గేదేలే అని ఎలాంటి సందర్భాల్లో అంటాము నీకు ఇచ్చిన టైం అయిపోయింది ఎవరికి ఇస్తున్నారు అది శివపార్వతి గారు శివపార్వతి గారు రండి ఫస్ట్ క్లాస్ మీరే తీసుకోబోతున్నారు రండి రండి రాజలక్ష్మి గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగారండి ప్రశ్న ఏంటంటే నీకు ఇచ్చిన టైం అయిపోయింది అని అలాంటి సందర్భాల్లో అంటాం వీళ్ళు సమాధానాలు చెప్పారు సో మీ సమాధానాలు వీళ్ళ సమాధానాలకి దగ్గరగా ఉండాలి నేను చెప్పకపోతే దీంతో నన్ను కొడతారు అంటే ఎవరు కొట్టరండి మా ట్యూషన్ సెంటర్ చాలా ఫ్రెండ్లీ ఓకే అండి మేము డైరెక్ట్ గా కొట్టాం పక్క తీసుకెళ్లి కొడతాం ఐదు ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఛాన్సెస్ మూడు కరెక్ట్ చెప్తే చాలు ఎప్పుడు అంటారు నీకు ఇచ్చిన టైం అయిపోయింది అని ఎవరికైనా డబ్బులు ఇచ్చాం అనుకోండి వాళ్ళ టైం కి ఇవ్వలేదు అనుకో నీకు ఇచ్చిన టైం అయిపోయింది బాబు అంటారు త్వరగా తీసుకొచ్చి ఇవ్వు ఉందా లేదా చూద్దాం సీరియల్ యాక్టింగ్ మీద క్లాసెస్ తీసుకోబోతున్నారు ఇప్పుడు ఓకే అందులో అబ్బాయి నిలబడమ్మా ఈ అబ్బాయికి ఒక డైలాగ్ నేర్పించండి అంటే మీరు కూడా ఒకసారి చేసి చూపిస్తే అతను చేస్తాడు ఓ అది కూడా చూడమ్మా మరీ దగ్గర నాకు భయపడతారు ఆవిడ నేను ఒక భారతీయుడిని నా దేశానికి నేను ఎప్పుడు మంచి చేయాలి ఆ మంచి చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ భూమి మీద బతుకుతున్నాను నాకు స్వేచ్ఛనివ్వండి
అని అడగాలి. చాలా కష్టం. ఆ ఫేస్ చూస్తే అసలు ఈ డైలాగే సూట్ అవ్వట్లేదు. సరే ఏదో చెప్పమ్మా, ట్రై చేయి. నేను ఒక భారతీయుణ్ణి, మన దేశానికి మంచి. హలో, నువ్వు భారతీయుడు, నేను బాధితుడిని లాగా చెప్పావు. నువ్వు నేను ఒక భారతీయుడిని, నేను నా దేశానికి మంచి చేయాలనుకుంటున్నాను. అయితే ఫస్ట్ ఫోటోల కింద కామెంట్లు పెట్టడం మానే, కూర్చో. ఓకేనండి, పర్వాలేదు, నాట్ బ్యాడ్. నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ కి ట్రైనింగ్ ఇద్దరు గాని మీకు ఆన్లైన్ లో ఫీజు ట్రాన్స్ఫర్ చేస్తాం, కూర్చోండి. సరే, నీకు ఇచ్చిన టైం అయిపోయింది అని ఎలాంటి సందర్భాల్లో అంటారు చెప్పండి. మీరు మూడు చెప్పాలి, దాన్ని ఇంకో రకంగా ఇలా ఇలా. ఇదే క్వశ్చన్ కి మూడు ఆన్సర్లు చెప్పాలి మీరు కరెక్ట్ గా. సరే, ఒకటి అప్పు అయిపోయింది అంతే. చూడు, నన్ను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చా. ఎవడాడు ఎవడాడు ఎవడో ఒకడో. నువ్వు ఇచ్చిన మాట తప్పావు, అయిపోయింది నీ టైం, నేను వేరే వాడిని పెళ్లి చేసుకుంటా. ఓకే, సో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు, నువ్వు ఇచ్చిన టైం తప్పావు. సరే, ఉందా లేదా చూద్దాం. నిర్ణయాలు అవి చెప్పాలి అని టైం తీసుకున్నప్పుడు అదండి సంగతి. ఇప్పుడు మా స్టూడెంట్స్ లో కొంతమంది మేము ఏం ప్రామిస్ చేసామంటే థియేటర్ యాక్టింగ్ కూడా నేర్పిస్తామని ప్రామిస్ చేసాం. సో నాటకాలకు సంబంధించి పౌరాణికం ఏదైనా ఒక లైన్ ఇదిగో అమ్మాయి అండి. అదో ఒకసారి లేమ్మా, నువ్వే. మీ నాన్నగారు మరీ మరీ చెప్పంపించారు, ఒక్కటి చెప్పరా. దేవి సత్యవతి, ఎందుకు ఇలా అలిగావు? నాపై కోపమా? విసరంత నవ్వు నవ్వు భామా నవ్వు. అంతే సింపుల్ చెప్పి. దేవి సత్య అలిగావా? ఆవిడ అలా చెప్పారా, అలిగావా అని. దేవి సత్య అలిగితివా? నాపై కోపమా? నా మొహం చూసి నవ్వు? నీ మొహం చూసి నవ్వు కాదు, నా ఇమోజీ చూసి నవ్వు, నా డిపి చూసి నవ్వు. ఓకేనండి, మీ టైం అయిపోయింది. నా టైం అయిపోయింది? లేదండి, ఇది 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 నీకు ఇచ్చిన టైం అయిపోయింది అని ఎలాంటి సందర్భాల్లో. నేను మళ్ళీ ఎన్నోసార్లు ఇక్కడికి రావాలని అనుకుంటుంటే నా టైం అయిందంట. ఇది చెయ్యి, ఇది చెయ్యి, నువ్వు చెయ్యి. నేను ఎన్నోసార్లు ఈ కార్యక్రమానికి రావాలనుకుంటే అని ఏడవాలి. నువ్వు రెడీ, 1 2 3 యాక్షన్. నేను ఎన్నోసార్లు ఈ కార్యక్రమానికి రావాలనుకుంటే నువ్వు ఇలా అంటావా? ఆ మైక్ మాత్రం శానిటైజ్ చేయండి తర్వాత. మీరు ఇంకొక ఆన్సర్ చెప్తే రాజలక్ష్మి గారు ఎలిమినేట్ అయిపోతారు. మనం ఇల్లు అద్దెకి ఇచ్చాం, ఏదో ఒక నెల పెట్టుకుంటాడు రోజు అద్దె కట్టడానికి. ఒక నెల అయింది, రెండు నెలలు అయింది, మూడు నెలలు అయింది, నీ గడువు అయిపోయింది బాబు, ఖాళీ చేయి. ఒక్క నిమిషం అండి, మనం ఇల్లు అద్దెకి ఇచ్చామా? ఇచ్చాము. నాకు మీరు సగం బాట ఇవ్వలేదు ఇప్పటి వరకు. సో అతను టైంకి ఇవ్వలేదు. ఇవ్వలేదు. ఉందా లేదా చూద్దాం. రాజలక్ష్మి గారు కష్టపడి చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ అక్క గారు చూస్తూ ఉండగా ఇక్కడ వరకు ఆడి గెలిచి ఫైనలీ ఇక్కడ డమాల్ అయిపోయింది. ఇంకొక ఛాన్స్ నాకేమీ లేదా? మీరు వీళ్ళ క్లాసులు తీసుకోవచ్చు. మీరు అక్కడే ఉందరు కానీ మీరు మాత్రం అటెళ్ళి ఇంకొకళ్ళని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఎవరు అని మీరు చెప్పాలి ఇప్పుడు. గౌతమ్ రాజు గారు, ఏ క్వశ్చన్ ఇస్తారు? ఎటువంటి సందర్భాల్లో మనం మొహమాట పడుతూ ఉంటాము? నాలో ఏమైనా మార్పు కనిపిస్తుందా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? తగ్గేదేలే అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? తగ్గేదేలే, తగ్గేదేలే అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? తగ్గేదేలే, తగ్గేదేలే. అంత బాగా చేశానా? తగ్గేదేలే అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? రండి, ఫుల్ గీకేసింది. రేపటికి రెండు గీతలు పడతాయి ఇక్కడ, పర్వాలేదు, నేను షేవింగ్ చేసుకునే. తగ్గేదేలే అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? మామూలు అయితే మా పల్లెటూళ్ళలో చిన్న చిన్న ఈ గట్లు గొడవలు ఉంటాయి. ఆ మళ్ళీ ఈడ వచ్చేసాడు, అదే బాడు తిట్టిన తిట్టు తిట్టకుండా మా తగ్గేదే లేదు. తగ్గవ ఏంటి, ఏంటి మాట్లాడతాను? తగ్గేది లేదో, అడుగు ముందుకేసేవండి అయిపోతాను బా. ఇది మాది గట్టు. అవును, ఇది నాటే. ఉందా లేదా చూద్దాం. ఓ కాలమ
విషయాలు అవి మీకు సంబంధించినవి కదా, మీరు అవి చెప్పకూడదు. వీళ్ళేమన్నారు చెప్పాలి మీరు. వీళ్ళ గురించా? అవును మాస్టర్, మీరు వీళ్ళకి క్లాస్ తీసుకోవడానికి వచ్చారు కాబట్టి కిల్కిలీ భాష లాంటిది కనుక్కునే ముందు నుంచి కూడా మీరు కొత్త ప్రయోగాలు అవి చాలా చేశారు. సో వేరే భాషలో తిట్లు నేర్పించండి. ఇదిగోండి చింటూ. లే అయితే తిట్లు కొన్ని రాగాలతో ఉంటాయి, కొన్ని మామూలుతో ఉంటాయి. రాగా బుద్ధి లేదని చూస్తుంది ఎవరు చెప్పండి. అర్థమైపోతుందండి. అయినా కూడా రాదు, కొంచెం సింపుల్ గా కొంచెం సింపుల్ గా కాదు. బ్యాన్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ కౌన్సిల్ కేవలం వాతావరణం దిస్ ద పీపుల్ ఆర్ వెయిటింగ్ ఎట్ ద క్యాన్సర్ దిస్ కాదు బ్యాన్. అర్థమైపోతుందో హాలీవుడ్కి వెళ్ళిపోతావు చెప్పు. ఈ వయసులో ఇదే కూర్చో వీళ్ళతో ఇదే ప్రాబ్లం. సరే సార్ మీరు చెప్పండి, తగ్గేదే లే అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? లవ్ అండ్ లవర్ ఉన్నారనుకోండి. లవ్ అండ్ లవర్, ఓకే. ఈ అమ్మాయి పూర్గా ఉన్నా, ఈ అమ్మాయి పూరైనా కూడా ఈ అబ్బాయితో ఖర్చు పెడతా ఉంటారు. ఖర్చు పెట్టాడు, ఓకే. ఖర్చు పెట్టి కొలిది ఈ అమ్మాయి తగ్గేదే లేదంటే ఉండదు. ఈ అమ్మాయి ఇలా తగ్గేదే లే ఐస్ క్రీమ్ వాటిలో మొత్తం ఈ డౌట్ అయ్యే వరకు తగ్గేదే లేదు. తగ్గేదే లేదు, ఓకే. ఇదంతా ఉందా లేదా చూడండి. మీకు ఇలా అయింది, ఇప్పుడు ఇది ఇలా అయింది. ఇంకెలాంటప్పుడు ఈ స్టూడెంట్స్ అంటారు తగ్గేదే లే అని? ఇంట్లో పేరెంట్స్ అంటారు. పేరెంట్స్ మాట అంటారు సరి కదా, వాళ్ళు తగ్గరు. అదే ఏమన్నారు పేరెంట్స్? పేరెంట్స్ ఒరే కాదురా చదువుకోరా అని. అబ్బే నేను ఈ సెల్ల పట్టుకుని తిరుగుతాను కానీ తగ్గేదే లేదు. కదరా అమ్మాయితో తిరక్కరా అంటే అబ్బే తగ్గేలేదు నాకు ఇష్టమే అమ్మాయి. అమ్మో ఇన్ని చెప్పేస్తున్నారు మీరు, ఆపండి. సో చదువుల విషయంలో అలాగే అమ్మాయిలు ప్రేమ విషయంలో ఉందా లేదా చూద్దాం. మూడు డమాలయ్యింది, ఆన్సర్లు ఏంటో ఒకసారి చూద్దాం. ఏదైనా కాంపిటీషన్ లో పాల్గొనేటప్పుడు, కాలేజ్ లో కల్చరల్ ఈవెంట్స్ జరిగినప్పుడు, ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ తినేటప్పుడు. మాస్టర్ ఈ ట్యూషన్ సెంటర్ నుంచి మిమ్మల్ని పంపించేస్తున్నాం. ఫైనలీ శివపార్వతి గారు, ఇక మిగిలింది బాబు మోహన్ గారు. కాబట్టి శివపార్వతి గారికి బాబు మోహన్ గారికి మధ్యలో డిష్యూమ్ డిష్యూమ్ రండి. శివపార్వతి గారు ఈ క్వశ్చన్స్ లో నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వండి. లాస్ట్ రౌండ్ మీరు ఆడతారా ఆయన ఆడతారా దీంతోనే తేలిపోద్ది మనకి. ఎటువంటి సందర్భాల్లో మనం మొహమాట పడుతూ ఉంటాము, నాలో ఏమైనా మార్పు కనిపిస్తుందా అని ఎలాంటి సందర్భాల్లో అంటాము? నాలో ఏమైనా మార్పు కనిపిస్తుంది. నాలో ఏమైనా మార్పు కనిపిస్తుందా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? మీరు మూడు సమాధానాలు కరెక్ట్ గా చెప్పాలి. ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ డైలీ కలుస్తుంటారు, మధ్యలో ఒక వారం రోజులు గ్యాప్ వచ్చింది అనుకోండి, అరే భలే ఉన్నవే నువ్వు అంటే నీలో ఏం మార్పు రాలేదురా అనే సందర్భంలో అంటే చాలా రోజుల తర్వాత కలిస్తే అంటారు, ఉందా లేదా చూద్దాం. లేదండి అది రాలేదు. కాబట్టి సార్ మీరు ఉప్పు కప్పు రంబు చెప్తే మా స్టూడెంట్స్ కూడా చెప్తారు. అది ఉప్పు కప్పు రంబు కాకుండా మాయలలో ఎందుకు ఏమిటి ఎలా మరద్య ఇక్కడికి రాబట్టే కదా, ఇక్కడ ఒక బాంబు ఉంటదని, అది పేలుతుందని, అది పేలితే ఇలా అయితే మన తల్లి చెంది ఎవరు చెప్తారో చెప్పండి, కరెక్ట్ గా చెప్పాలి. ఎందుకు ఏమిటి ఎలా, మరి ఇప్పుడు ఇక్కడికి రాబట్టే కదా బాంబు ఉందని తెలిసింది, అది పేలుతుంది అది జరుగుతుంది అని మనకు తెలియకపోతే మనం రాం కదా. ఏడు చెప్పినారే అట్లా కాదు కదా. అంటే బాబు మోహన్ గారి డైలాగ్ ని కొండవలస గారు చెప్తే ఎలా ఉంటుంది? నెక్స్ట్ ఎవరు? బుచ్
బుచ్కి డైలాగ్ సార్ ఇప్పుడు ఈసారి అబ్బాయికి. ఓకే బుచ్కి బుచ్క ఆలి ఎంత చాట చెప్పి సినిమా అంతా బ్రహ్మానందాన్ని ఏడిపిస్తుంటాడు. నాకు పెళ్లి చేస్తారా నీకు ఆలిని ఓడగొట్టు అంటాడు. అంటుంటే నేనేం చెప్పాలో అర్థం కాలేదు. అప్పటికప్పుడే ప్లాన్ చేసుకున్నాడు. ఎంత చాట బుచ్కి బుచ్కి ఎంత చాట ఎంత ఎంత బుచ్కు 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 బుచ్కే అని ఓడగొడతాను. మన ఇద్దరం చేసి చూపిద్దాం సార్ ఒకసారి రెడీ. ఎంత చాట ఎంత బుచ్కి బుచ్కి చాట సంసారిక ఏ బుచ్కి బుచ్కి ఎంత పరంగ ఏ బుచ్కి నిన్న ముక్కలు 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 బుచ్కి కాకులు గద్దలు బుచ్కి ఏ బుచ్కి బుచ్కి చాట చీపుర కట్ట క్యాషో చీపుర కట్ట క్యాష్ ఏంటరా క్యాషో క్యాషో బుచ్కి బుచ్కి ఎంత ఎంత బుచ్కి శివపార్వతియో మొత్తం మూటలన్నా అన్నే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చెప్పు ఓన్లీ బుచ్కి చెప్పుకో ఎంత చేట బుచ్కి 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 ఎంత చేట చేట బుచ్కి 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 చేట 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 బుచ్కి 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 ఆ బుచ్కి ఆ ఎంత చేట ఇలా బ్రహ్మానందం దిగాడు అలి దిగా కూర్చో కూర్చో. ఓకే సార్ మీరు మీరే మీకెవరు సాటి రారు. మా స్టూడెంట్స్ మెల్లిగా ట్రైనింగ్ తీసుకుంటారు సార్. మీరు దీనికి ఇంకో సమాధానం ట్రై చేయండి సార్. నాలో ఏమైనా మార్పు కనిపిస్తుందా అని ఇంకెప్పుడు అంటారు. కొత్తగా పెళ్లి అయింది అనుకుందాం, ఇద్దరు ఫ్రెండ్స్ కలుసుకున్నారు అనుకుందాం, నాలో ఏమైనా మార్పు కనపడదా? పెళ్లి అయినా పెళ్లి నేను అంతే ఉన్నా కదా. పెళ్లి అయిన తర్వాత ఉందా లేదా చూడు. ఇంకా ఎలాంటప్పుడు అంటారు? నాలో ఏమైనా మార్పు కనిపిస్తుందా అంటే నేను ఎమ్మెల్యే అయిన అనుకో, అంతకు ముందు చెన్నైపల్లి అన్నట్టు తిరిగేది రావారితే ఉండేటోడు సడన్ ఎమ్మెల్యే అయింది అనుకో, వానికి వాడే డౌట్ వస్తుంది. ఆ డ్రెస్ మారిపోద్ది, బిహేవియర్ మారిపోద్ది. అలాంటి సందర్భంలో అరే చాలా మారిపోయినారు అంటే ఏంటర్ అట్లా అంటావు? నాలో ఏమైనా మార్పు కనపడుతుందా? పొలిటికలీ మార్పులు జరిగినప్పుడు ఉందా లేదా చూద్దాం. కాబట్టి ఆన్సర్లు ఏంటో చూద్దాం. డ్రింకింగ్ లాంటివి చేసి ఇంటికి వచ్చినప్పుడు, కొత్త బట్టలు జ్యువెల్లరీ ధరించినప్పుడు, రాత్రంతా నిద్రపోకుండా ఉదయాన్నే కాలేజీకి వచ్చినప్పుడు. థ్యాంక్ యూ అండి. సో ఫైనలీ పగడో పగడో రౌండ్ ఆడుతున్నారు శివపార్వతి గారు.